హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఆర్షిప్ క్రియేషన్ గురించి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి బ్యూటిఫుల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మీరు ఒకసారి స్క్రీన్ మీద అక్కడ చూడండి, మీకు చాలా అంటే చాలా బాగా తినస్తుంది. స్టైల్ కానీ డిజైన్ కానీ మీకు ఒకసారి సౌండ్తో అయితే వినిపిస్తాను. ఒకసారి మీరైతే సౌండ్తో ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి, మీకు డెమో కూడా చూపిస్తాను. డెమో అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరైతే కాపీరైట్ ఇష్యూలో నేనైతే మ్యూజిక్ అయితే వినిపిస్తలేను. మీరైతే మీకు టైం ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయితే తప్పకుండా చూడండి. 2 పోస్ట్ అయితే పెట్టాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది, చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే ఇన్స్టాగ్రామ్లో అయితే తప్పకుండా చూడండి. ఓకే, వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి, షేర్ మాత్రం చేయండి ప్లీజ్. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎండ్ వరకు అయితే వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీ దగ్గర ఒక మంచి కైన్ మాస్టర్ లేకపోతే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ వీడియో చూసి మీరైతే మీకు నచ్చిన కైన్ మాస్టర్ అయితే ఒక డౌన్లోడ్ అయితే చేసుకోండి, మీకు బెస్ట్ అంటే బెస్ట్ ఫీచర్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్లస్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరైతే 1:1 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఒక ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఇదైతే ఈ వీడియో అయితే మీరైతే కంపల్సరీ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి, మీకు చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే, ఈ వీడియో అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఓకే, మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక పిఎన్జీ ఫోటో అనేది ఇస్తాను, మీకు ఒక ఫేమ్ పిఎన్జీ ఫోటో ఇస్తాను. ఈ ఫోటో కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి, మీకు హెచ్డీలో అయితే ఉంటుంది. ఈ ఫోటోని మీరైతే మీ ఫింగర్ తోటి ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, మనకు స్క్రీన్ మొత్తం వచ్చేలాగా మీరైతే ఇలాగైతే జూమ్ చేసుకోండి. కింద కూడా మనకు ఏం కనిపించకుండా మీరైతే జూమ్ అయితే చేసుకోండి. ఓకే, జూమ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే దీనైతే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత మనకు ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరైతే ఫోటో పెట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ కీర్తి శెట్టి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. మీరు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మీరు ఎవరైనా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫోటో మాత్రం మనకు కంపల్సరీ పిఎన్జీ ఫార్మాట్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫొటోస్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను. ఈ ఫొటోస్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకొని యూస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనమైతే క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీ ఫోటో కూడా క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మార్క్స్ ఉంది కదా, ఇదైతే ఆన్ చేసుకొని ఫెదర్ పూర్తిగా అయితే పెంచుకుంటున్నా. ఓకే, మీ ఫోటోని బట్టి మీరైతే పెంచుకోండి. ఈ ఫోటోని అయితే సెంట్ టు బ్యాక్ అయితే చేసుకుంటాను చూడండి. ఈ ఫోటో అయితే సెంట్ టు బ్యాక్ అయితే చేసుకోండి. మీరు ఈ మధ్యలో అయితే పెట్టుకున్నా మీ ఇష్టం అది, ఈ మధ్యలో అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది. కనిపించినక్కి కూడా ఈ మధ్యలో అయితే బాగుంటుంది. ఈ మధ్యలో పెట్టుకోవాలని అనుకుంటే మీరైతే బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ చేసుకోండి. ఓకే, అయితే లుకింగ్ బాగా అయితే ఉంటుంది. ఓకే, మీరు పైననే పెట్టుకోవాలని అనిపిస్తే మీరైతే బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే నార్మల్ అయితే చేసుకోండి. ఈ ఫోటోని ఇలాగైతే జూమ్ చేసుకోండి, ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఈ ఫోటోని ఈ మధ్యలో అయితే పెట్టుకోండి. ఓకే, మీరు నార్మల్గా పెట్టుకోవాలని మీకు అనిపిస్తే. ఓకే, నేనైతే నార్మల్గా అయితే పెట్టుకొని నేనేం చేస్తున్నానంటే ఈ ఫోటోని అయితే ఎండ్ వరకు అయితే జరుపుకుంటున్నాను. ఓకే, ఈ ఫోటోని ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాను అంటే ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక స్మోక్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. ఇది వీడియో అయితే మీరైతే రౌండింగ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని మనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాపింగ్ అయితే చేసుకుందాం ఇలా. ఓకే, ఒక బాక్స్ 1:1 రేషియోలాగా అయితే మీరైతే క్రాపింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు మార్క్స్ ఉంది కదా, ఇదైతే ఆన్ చేసుకొని ఇక్కడ మనకు సేప్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే రౌండ్ బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, రౌండ్ బాక్స్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత మనమైతే ఇలాగైతే సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఒక నిమిషం ఫ్రెండ్స్, ఇలాగైతే బ్యాక్ వచ్చిన తర్వాత ఇదే ఫోటోని మీద సారీ ఇదే వీడియోని మీద జూమ్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ మనకు రౌండ్ బాక్స్ ఫేమ్ ఉంది కదా, ఈ మధ్యలో అయితే పెట్టి బెండింగ్ ఆప్షన్కి వెళ్ళి మీరైతే ఒకసారి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఇలాగైతే ఉంది కాబట్టి మనైతే బ్రింగ్ టు ఫాండ్ అయితే మనకు ఫేమ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఫేమ్ పిఎన్జీ. దీనైతే మీరైతే 3 డాట్స్ ఇలా క్లిక్ చేసి బ్రింగ్ టు ఫాండ్ అయితే చేసుకోండి. ఓకే, అయితే మనకు స్మోక్ ఎఫెక్ట్ వీడియో అనేది లోపలికి అయితే వెళ్తుంది. కొంచెం అయితే జూమ్ చేసుకోండి ఈ స్మోక్ ఎఫెక్ట్ వీడియోని. ఇలాగైతే ఎక్కువ జూమ్ చేసుకున్నా ఏం పర్వాలేదు, ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఇక్కడైతే మనమైతే మధ్యలో అయితే పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు స్మోక్ ఎఫెక్ట్ వీడియో అయితే చాలా అంటే చాలా లుకింగ్ అయితే కనిపిస్తుంది, ఇంకా బాగా అయితే ఉంది. ఓకే, సేమ్ ప్రాసెస్ అయితే చేసుకుంటే ఇంకా లుకింగ్ అయితే వస్తుంది. మీరు మాత్రం మీకు నచ్చినట్లు మీరైతే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో అనేది సెకండ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఎగ్జాంపుల్గా మళ్ళీ ఇక్కడ కీర్తి శెట్టి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటో నేనైతే జూమ్ చేసుకొని తక్కువ చేసుకొని ఇక్కడైతే పెట్టుకుంటున్నా చూడండి. ఈ ఫోటో కూడా కావాలంటే డిస్క్రిప్షన్ అయితే లింక్ అయినాకే ట్రై అయితే చేస్తాను. ఓకే, ఈ ఫోటోని మాత్రం సైజ్ అయితే తక్కువ చేసుకున్నాను నేను. ఓకే, ఈ ఫోటోని సైజ్ అయితే తక్కువ చేసుకుని ఇక్కడైతే కొంచెం అయితే డౌన్లో అయితే పెట్టుకొని ఇదే ఫోటోని నేనైతే ఎండ్ వరకు అయితే జరుపుకుంటున్నాను. ఓకే, టూ ఫోటోస్ ఎందుకంటే ఫ్రెండ్స్ లుక్ కనిపించిన మాత్రం లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. కాబట్టి నేనైతే 2 ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, మళ్ళీ ఏం చేస్తాను ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక డాట్ మనకు గోల్డెన్ డాట్ లాగా ఒక పిఎన్జీ అనేది ఇస్తాను, మీకు ఒక ఫోటో అనేది ఇస్తాను. ఈ ఫోటో అయితే కంపల్సరీ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని మీరైతే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, ఈ ఫోటోని ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ మనకు కీర్తి శెట్టి ఫోటో ఉంది కదా, ఈ మధ్యలో అయితే పెట్టుకోండి. మనకు ఈ మధ్యలో అయితే పెట్టిన తర్వాత మనం ఇందాకే సెలెక్ట్ చేసుకున్న ఫోటోని మీరైతే 3 డాట్స్ మీద క్లిక్ చేసి
బ్రింగ్ టు ఫోన్ అయితే చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు కనిపించినాక మాత్రం లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఉంది. కంపల్సరీ ఈ ప్రాసెస్ చేసుకుంటే మీకు మంచి లుకింగ్ అయితే వస్తుంది. చూసారు కదా చాలా అంటే చాలా బాగా అయితే ఉంది. ఓకే మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లే లొకేల్ అండి, మీడియా లొకేల్ అండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. ఈ ఎఫెక్ట్ వీడియో అయితే మీరైతే రాంగ్ అయితే చేసుకోండి. టెంప్లెట్ దీని అయితే మీరైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే ఫుల్ స్క్రీన్ అయితే చేసిన తర్వాత బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే స్క్రీన్ చేసుకుంటే మనకు ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే అయింది. ఓకే మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉప్పెన మూవీ నుంచి ఒక లిరికల్ సాంగ్ అయితే ఇస్తాను. మీకు అవసరం ఉంటే ఈ లిరికల్ సాంగ్ అయితే యూస్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చిన సాంగ్ అయినా యూస్ అయితే చేసుకోవచ్చు. ఈ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఉంది కాబట్టి నేనైతే దీనైతే సైజ్ అయితే తక్కువ చేసుకొని ఇక్కడ డౌన్లో అయితే పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తున్నాం. ఓకే స్క్రీన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి మీరైతే ఈ సాంగ్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకొని యూస్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా లుకింగ్ అయితే ఉంటుంది. ఓకే మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లేయర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఓవర్లీ స్టిక్కర్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మనకు గెట్ మోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను చూడండి. ఈ స్క్రీన్ షాట్లో మనకు ఈ ఆప్షన్లో అయితే ఉంటుంది కాబట్టి మీరైతే ఇక్కడ మీరు రెండు బటర్ఫ్లై ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. ఈ బ్లూ బటర్ఫ్లై అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బటర్ఫ్లైని నేనైతే బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు అయితే జరుపుకుంటున్నాను బటర్ఫ్లైని. ఓకే ఈ బటర్ఫ్లైని ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత దీని అయితే సైజ్ అయితే కొంచెం అయితే తక్కువ చేసుకొని ఇక్కడైతే పెట్టుకుంటున్నాను చూడండి. ఇక్కడైతే పెట్టుకున్నా, దీన్నే నేనైతే డూప్లికేట్ అయితే చేసుకొని ఈ బటర్ఫ్లైని ఈ సైడ్లో అయితే తీసుకొచ్చిన. ఓకే ఈ సైడ్లో అయితే తీసుకొచ్చిన తర్వాత నేనేం చేస్తాను అంటే ఈ బటర్ఫ్లైని నేనైతే చేంజ్ చేసుకుంటున్నాను. ఓకే వేరే బటర్ఫ్లై అయితే పెట్టుకుంటున్నాను చూడండి. ఇక్కడ నేనైతే ఇక్కడ నేను గ్రీన్ కలర్ బటర్ఫ్లై అయితే పెట్టుకున్నాను. ఓకే పెట్టిన తర్వాత ఇదే బటర్ఫ్లైని మరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్లో మనకు ఒక తాళం గుర్తు ఉంది కదా, దాన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. మీరు మధ్యలో మధ్యలో అయితే టిక్ మార్క్ అయితే పెట్టుకొని కీ ఆప్షన్ని మీరైతే ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి చూడండి. ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి, మధ్యలో మధ్యలో అయితే కీ మార్క్ అయితే పెట్టుకోండి. బటర్ఫ్లై అయితే మనకు ఫేమ్ మీద అయితే నడుస్తూ ఉన్నట్లు మీరైతే చేసుకోండి. ఓకే ఇక్కడ చూడండి నేనైతే ఇలాగైతే టిక్ మార్క్ అయితే పెట్టుకుంటున్నాను చూడండి. మీరైతే సేమ్ ప్రాసెస్ అయితే చేయండి. కనిపించినాక మాత్రం లుకింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్. మీరైతే కంపల్సరీ అయితే టూ బటర్ఫ్లైని మాత్రం మీరైతే యానిమేషన్ మాత్రం కంపల్సరీ అయితే చేసుకోండి. ఓకే ఇప్పుడు ఇంకో బటర్ఫ్లైని కూడా సెలెక్ట్ చేసుకుంటా చూడండి నేను. ఆ బటర్ఫ్లై అయితే యానిమేషన్ అయితే అయింది. మళ్ళీ కీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఉన్న బటర్ఫ్లైని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒక కీ మార్క్ అయితే పెట్టుకొని ఈ బటర్ఫ్లైని నేనైతే కొంచెం అయితే పైకి పైకి అయితే తీసుకొస్తున్నా. ఫేమ్ అయితే మనకు లేర్ని కొంచెం కొంచెం అయితే జరిపి ఇక్కడ మనము బటర్ఫ్లైని కొంచెం కొంచెం వీచేస్తే మనకు చాలా అంటే చాలా లుకింగ్ అయితే వన్స్ యానిమేషన్ అయితే బాగా అయితే ఉంటుంది కాబట్టి మీరైతే మెల్లగా అయితే చేసుకోండి. మీకు ఎండ్ వరకు అయితే చేసుకోండి. ఇప్పుడు చూడండి మనకు యానిమేషన్ అయితే ఇలాగైతే వస్తుంది చూడండి. చాలా అంటే చాలా బాగా అయితే లుకింగ్ అయితే వస్తుంది చూడండి. ఇక్కడ మనకు నడుస్తూ ఉన్నట్టు బాగా అయితే కనిపిస్తుంది. ఓకే మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ ఓవర్లీ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మీరైతే ఇంకో బటర్ఫ్లై ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇందులో మీరైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే మీకు స్క్రీన్ షాట్ చూపించినా కదా, ఆ ఎఫెక్ట్లో కూడా ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే దీని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ సైడ్ అయితే పెట్టుకోండి, దీని అయితే సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఇక్కడ మనకు చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ సైడ్లో అయితే పెట్టుకోండి. ఓకే ఈ సైడ్లో అయితే పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే జరుపుకుంటే చెప్పిన తర్వాత ఈ సైడ్లో అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఒకటే సైడ్ అయితే పెట్టుకున్నా. ఇలా మంచిగా అయితే టోటల్గా అయితే మరి అయితే మంచిగా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని మీరైతే గ్యాలరీలో అయితే సేవ్ చేసుకోండి. ఇక్కడ మనకు రైట్ సైడ్లో షేర్ ఆప్షన్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన కాలంలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకోసారి అర్థం కాకపోతే ఇంకోసారి అయితే చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి, షేర్ మాత్రం చేయండి. జై హింద్.